పసిడి ప్రియులకు అలర్ట్ బంగారం వెండి రేట్లు వరుసగా కుప్పకూలుతున్నాయి కొనాలి అనుకుంటే ఇదే మంచి సమయమని చెబుతున్నారు నిపుణులు అంతర్జాతీయంగా కూడా ప్రతికూల పరిణామాల నేపథ్యంలో గోల్డ్ రేట్లు పడుతున్నాయి యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను గరిష్ట స్థాయిలో కొనసాగిస్తూ ఉండడం ఈ సంవత్సరమే మరో రెండు సార్లు వడ్డీ రేట్లను పెంచాల్సి వస్తుందని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇవ్వడం దీనికి కారణం అప్పుడు డాలర్ బాండ్ ఈల్డ్స్కు గిరాకీ ఉండి బంగారం విలువ పడిపోతుంది ఇప్పుడు అదే జరుగుతోంది కూడా దీంతో వరుసగా వారం రోజులుగా బంగారం ధర నేల చూపులు చూస్తోంది వెండి ఇంకా భారీగా పడిపోతుంది రేట్లు ఇప్పుడు ఎక్కడ ఎలా కదలాడుతున్నాయో తెలుసుకుందా అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు అవుంట్స్ కు తాజాగా పంతొమ్మిది వందల ఇరవై డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది మరోవైపు స్పాట్ సిల్వర్ రేటు ఇరవై రెండు పాయింట్ నాలుగు ఆరు డాలర్ల వద్ద ఉంది ఇదే సమయంలో డాలర్ తో చూస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది ప్రస్తుతం ఎనభై ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది వద్ద ఉంది మన దగ్గర బంగారం వెండి రేట్లను ఓసారి పరిశీలిద్దాం ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు నాలుగు వందల రూపాయలు తగ్గి యాభై నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు వద్ద కొనసాగుతోంది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల ముప్పై రూపాయలు పడిపోగా పది గ్రాములకు తాజాగా యాభై తొమ్మిది వేల నూట వద్ద కదలాడుతోంది హైదరాబాద్ లో కూడా రేట్లు భారీగా దిగొచ్చాయి ఇక్కడ కూడా వరుసగా వారం పది రోజులుగా బంగారం ధర పడుతూనే ఉంది ఇవాళ హైదరాబాద్ లో గోల్డ్ రేటు నాలుగు వందల రూపాయలు పతనం అయింది దీంతో ఇరవై రెండు క్యారెట్ల తొలం బంగారం ధర ప్రస్తుతం యాభై నాలుగు వేల ఒక వంద వద్ద ట్రేడ్ అవుతోంది మరోవైపు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర నాలుగు వందల రూపాయలు పడిపోయి వద్ద కొనసాగుతోంది ఇక్కడ రోజుల్లోనే బంగారం ధర పదకొండు వందల వరకు పడిపోవడం విశేషం బంగారం ధరతో పాటే వెండి రేట్లు కూడా దిగుస్తున్నాయి హైదరాబాద్ మార్కెట్లో తాజాగా కిలో వెండి వెయ్యి రూపాయలు పడిపోయి డెబ్బై నాలుగు వేల మార్క్ వద్ద కదరాడుతోంది కేవలం నాలుగు రోజుల్లోనే వెండి ధర ఐదు వేలు పడిపోవడం గమనార్హం ఢిల్లీలో కూడా ఇలాగే పడుతోంది తాజాగా ఐదు వందల రూపాయలకు పడిపోగా అక్కడ కేజీ సిల్వర్ రేటు డెబ్బై ఒక వేల ఐదు వందల రూపాయల వద్ద ఉంది దేశ రాజధానిలో వరుసగా మూడు రోజుల్లో రెండు వేల ఐదు వందల రూపాయలు పతనమైంది